చూస్తే మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో రెండో రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల కోసం తొలి అడుగులోనే సంచలన నిర్ణయం తీసుకున్న యువనేత రెండో రోజు కూడా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన మంగళగిరి ప్రజలు తమ సమస్యలను లోకేష్ కు వివరించారు. డిఎస్సీ 2008 జీవో నెంబర్ 39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 2193 మందిని రెగ్యులర్ చేయాలని మంత్రి లోకేష్ ను ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. జగదీష్ అనే విద్యార్థి తనకు ఫీజు రియంబర్స్మెంట్ అందక నూజివీడు పాలిటెక్నిక్ కాలేజీలో సర్టిఫికేట్లు ఉండిపోయాయని, తన సర్టిఫికేట్లు తనకు వచ్చేలా చేయాలని విజ్ఞప్తి చేశాడు. నాగార్జున వర్సిటీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను 62 ఏళ్ల వరకు కొనసాగించాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు. నులకపేట ఎంపీయూపీ ఉర్దూ పాఠశాలలో 9వ తరగతి బోధనకు అనుమతి ఇవ్వాలని లోకేష్ ను కలిసిన పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న 5 నెలల తన మేనల్లుడికి వైద్య సాయం అందించాలని కోరిన మంగళగిరి వాసి షేక్ నజీనా విజ్ఞప్తి చేయగా, అందరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు లోకేష్ తీసుకున్న నిర్ణయంపై మంగళగిరి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.